హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, జాబ్స్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఏమున్నాయి అన్నది ఇక్కడ మనం చూద్దాం. సో ముందుగా చూసినట్లయితే ఉద్యోగాల జాతర అంటూ మనకు 9168 పోస్టులతోని గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటూ ఒకటైతే ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మీకు నిన్ననే మీకు వీడియో అందించాను ఫుల్, ఏదైతే మనకు నోటిఫికేషన్ సంబంధించి. మరి ఇందులో గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి 23 నుంచే దరఖాస్తులు ఉంటాయండి. సో డిసెంబర్ 23 నుంచే దరఖాస్తులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జనవరి 12 వరకు అయితే ఈ యొక్క దరఖాస్తులకు స్వీకరణ అనేది ఉంటుందన్నమాట. టీఎస్పీఎస్సి ద్వారానే నియామకాలు ఉంటాయి. మున్సిపల్ శాఖలోనే అత్యధికమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మున్సిపల్ శాఖలో ఎక్కువ పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి. తర్వాత ఏ పోస్టులు ఉంటాయన్నది ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారండి. జూనియర్ అసిస్టెంట్ అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి మనకు. సో దీనికి సంబంధించి 6859 పోస్టులు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వార్డ్ ఆఫీసర్ వచ్చేసి, సో వార్డ్ ఆఫీసర్ అనేది మున్సిపల్కి సంబంధించిన అనమాట. అండ్ ప్రతి ఒక్క వార్డుకు ఒక ఆఫీసర్ చొప్పున నియామకం అనేది చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనకు 1862 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తర్వాత జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అని చెప్పేసి 429 పోస్టులు అండి. తర్వాత జూనియర్ ఆడిటర్ పోస్టులు అని చెప్పేసి మనకు 18 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మనకు ఎనీ డిగ్రీ అనేది మనకు ప్రధానంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ టైం చూసినట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ చాలా వచ్చాయి. సో దానికి ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫై ఉంటే సరిపోతుందన్నమాట. సో ఏదైనా ఒక డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష అంటారు, అంటే ఈక్వల్ ఆఫ్ డిగ్రీ అనమాట. సో అది పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వార్డ్ ఆఫీసర్ పోస్టు కూడా అంతే ఉంటుందండి, డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏముండదు అనమాట. అండ్ అకౌంటెంట్కి సంబంధించి మాత్రం కామర్స్ బ్యాక్గ్రౌండ్ అడిగితే అడగవచ్చు, మనకు బీకామ్ నుండి అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ జూనియర్ ఆడిటర్ కూడా మనకు బీకామ్ వాళ్లకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం భావించవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మరో భారీ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందని చెప్పేసి 9168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి గురువారం సర్కార్ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ మనకైతే చెప్పడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఇవి పోస్టులు, తర్వాత క్వాలిఫికేషన్స్ అయితే అవే ఉంటాయండి. అండ్ సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ఏం చదవాలి, సిలబస్ ఏంటి అన్నీ కూడా మీకు ఒక 2 వీడియోస్ బిఫోర్ అయితే మీకు ఒక వీడియో అందించడం జరిగింది. మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంది. సో అందులో క్లియర్గా మీకు మెన్షన్ చేశాను సిలబస్ ఏంటి, తర్వాత ఏం చదవాలి, అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అన్నీ కూడా మీకు అందులో క్లియర్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ కాలేజీల్లో 3987 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. 3987 పోస్టులకు సంబంధించి నియామకాలకు గ్రీన్ సిగ్నల్, మీన్స్ ఆర్థిక శాఖ అనుమతులు అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ ఉన్నాయి పోస్టులు అంటే, ఇది 9 కొత్త వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో అనమాట ఒక్కో కాలేజీలో వచ్చేసి మనకు 433 పోస్టులను ఫిలప్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా న్యూస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పినటువంటిది. అండ్ దీనికి సంబంధించి వరుస నోటిఫికేషన్లు అంటే ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి. అండ్ ఇందులో ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ శాఖలో 44 అని చెప్పేసి, పశుసంవర్ధకలో 2 పోస్టులు, బీసీ సంక్షేమంలో 307 పోస్టులు, సివిల్ సప్లైలో 72 పోస్టులు, ఇట్లా ఆర్థిక శాఖలో 255, వైద్య ఆరోగ్యలో 338, ఉన్నత విద్యలో 742, హోంశాఖలో 133, కార్మిక శాఖలో 128, మున్సిపాల్లో మనకు ఎంత 2701, తర్వాత పంచాయతీరాజులో మనకు 1245, రెవెన్యూ శాఖలో మనకు 2077, ఎస్సీ అభివృద్ధిలో మనకు 474 పోస్టులు, సెకండరీ విద్యలో 97, గిరిజన సంక్షేమంలో 221, ఇట్లా మనకు డిపార్ట్మెంట్ వైజ్గా. సో దీన్ని మీరు రిక్రూట్మెంట్ టైంలో మీరు వీటికి ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అనేది మీరు పెట్టినట్టయితే దాని ప్రకారము మీకు పోస్టింగ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అది రిక్రూట్మెంట్ టైంలో జరుగుతుంది మనకు, ఇప్పుడు కాదు. సో ఇది మనకు 9168 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదనమాట. ఇంకా మిగిలిన 16940 పోస్టులకు సంబంధించి కూడా త్వరలోనే ఆర్థిక శాఖ అనుమతి లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని పోస్టులు కూడా ఉన్నాయి మనకు. సో అవన్నీ కూడా మనకు
త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో లైక్ చేయండి, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.